ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నమస్కారం కార్తీక్ రెడ్డి గారు. నమస్కారం అండి. శనగ వేరుశనగ ఏదైతే పల్లీల పంటలు ఉన్నదో దీంట్లో విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు మరి ఈ శనగ వేరుశనగ పంటలు వేసుకుంటేందుకు ఇంకా సమయం ఉన్నదా, ఎప్పుడు దానికి వేసుకోవచ్చు, ఈ వివరాలు చెప్తారా? ముందుగా శనగ అండి, ఆల్మోస్ట్ మన జిల్లాలో తీసుకున్నట్టయితే అన్ని చోట్ల సోయా హార్వెస్టింగ్ అయిపోయింది, అంటే కోతకు వచ్చేసింది, పంట కూడా చేతికి వచ్చింది, చాలా మంది అమ్ముకోవడం కూడా జరిగింది, కొంతమంది నిల్వ ఉంచుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఏవైతే సోయా భూములు ఏవైతే ఉన్నాయో కల్టివేషన్ నడుస్తుంది, అంటే మనకు దుక్కి కావచ్చు, రోటోవేటర్ కావచ్చు, ఇటువంటి మూలాలతో వాళ్ళు దుక్కులు దున్నుకుంటున్నారు, అంటే నేలను తయారు చేసుకుంటున్నారు ఫర్దర్గా ఏ పంట వేసుకోవాలని చెప్పేసి. అయితే ఎవరైతే సోయా పంట వేసుకున్నారో, సోయా పంట వేసుకున్న వాళ్ళు దాని తర్వాత మనకు శనగ పంట చాలా చక్కగా వస్తుంటాయి అన్నట్టు. అయితే ఈ మనకు శనగ పంట వేసుకోవడానికి సుమారుగా మనకు నవంబర్ మొదటి వారం నుంచి దరిదాపులుగా మనకు నవంబర్ చివరి వరకు కూడా మనం ఈ శనగ పంటను వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి, వేసుకోవచ్చు. మళ్ళీ పల్లీల విషయానికి వస్తే మనకి ఏంటంటే నూనె దినుసుల పంట అండి, నూనె గింజల పంట. కాబట్టి దీనికి ఏంటంటే మనకు ఒక పల్లి అనే కాదండి, మనకు తీసుకున్నట్టయితే ఏ నూనె జాతి రకాలన్నా కానివ్వండి, పొద్దుతిరుగుడు కావచ్చు, కుసుమలు కావచ్చు, పల్లీలు కావచ్చు, వంటలు ఏంటంటే మనకు చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు దీని యొక్క జెర్మినేషన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉండదు. చాలా మంది రైతులకు తెలుసు ఏంటంటే మనం వేరుశనగ పంట పల్లి పంట వేసినప్పుడు దగ్గర దగ్గర మనకు 20 రోజుల వరకు మనకు మొలక అనేది కనబడదు. చాలా మంది పిట్టక వాళ్ళు పోతుంటారు, లేకపోతే వేరే వేరే కావాలకు పోతుంటారు, పందుల కావాలి కావచ్చు, ఎందుకంటే మనకు విత్తనాన్ని నాశనం చేసేటువంటి చాలా రకాల అవకతవకలు మనకు కనబడుతుంటాయి. మనకి వేరుశనగ పంట ఏదైతే ఉందో, వేరుశనగ పంటని మనము డిసెంబర్ మొదటి వారం అనుకోవచ్చు. డిసెంబర్ మొదటి వారంలో కనుక వేసుకున్నట్టయితే మనకు ఎలాగూ చలి అప్పుడు మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది, అయినప్పటికీ కూడా మనకు కరెక్ట్గా మనకు మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో దీని యొక్క అంటే మన పంట కోతకు వస్తాను. అంటే ఎన్ని రోజుల పంట ఇది? సుమారుగా 120 రోజుల పంట అండి, 110 నుంచి 120 రోజుల పంట. సో 2 రకాల పంటలు మనకు వేసుకోవడానికి చాలా మందికి ఆస్కారం ఉన్నాయండి. అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సోయా పంట వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది వాళ్ళకు అంటే లేబర్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ అవైలబిలిటీ కావచ్చు, ఇటువంటి లేనప్పుడు ఏమైతే అంటే వాళ్ళు కొద్దిగా గ్యాప్ ఏర్పడుతుంటారు. సో అట్లా గ్యాప్ ఏర్పడిన వాళ్ళు, వాళ్ళకి నీటి వసతి ఉన్న వాళ్ళు వేరుశనగ పంటకు వెళ్ళచ్చు అండి. మంచి లాభదాయకమైన పంట, ధర కూడా చాలా చక్కగా ఉన్నది, మార్కెట్ లో కూడా సుమారుగా మనకు 7 నుంచి 8 వేల వరకు మనకు క్వింటాల్ పలుకుతున్నాయండి. అంటే ఇప్పుడు ఈ మొత్తం మీద శనగ పంట వేసుకున్నా పల్లి పంట వేసుకున్నా ఇంకా వేసుకోవడానికి టైం ఉన్నది, అంటే శనగకు ఇంకా ఈ నెల ఉన్నది, వేరుశనగ అంటే పల్లీల పంటకు దాదాపు 2 నెలలు ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. ఈ పంటలు వేయాలనుకుంటే ఇందులో అందుబాటులో ఉన్నా కానీ ఇంకా మేలు రకాలైన ఏమైనా విత్తన రకాలు ఉన్నాయా, ఉంటే ఏవి మేలు, ఏవిటిని ఎంపిక చేసుకోవాలా, ఈ రకాల గురించి ముందు ఎలా చెప్పుకో. శనగ పంట గురించి అండి, ముందుగా సాధారణంగా గత 10 సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్నట్టయితే JG11 బాగా ప్రాముఖ్యత పొందినటువంటి రకం ఉన్నాయండి. సో ఈ మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి చూసినట్టయితే మనకు చాలా ప్రైవేట్ కంపెనీస్ నుంచి చాలా రకరకాల వెరైటీస్ మనకు కనబడుతున్నాయి. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు బేలా కానివ్వండి, జైనత్ ఏరియాలో తీసుకున్నట్టయితే చాలా మంది హిమ్మత్ అనే రకంని బాగా వాడకంలోకి వచ్చింది, మంచి దిగుబడి కూడా వచ్చిందండి. సో ఈ సంవత్సరం తీసుకున్నట్టయితే, లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం కంపేరేటివ్గా తీసుకున్నట్టయితే మనకు జాకి 92/18 అనే ఒక రకం ఉన్నదండి, హిమ్మత్ అనే రకం అండి. తర్వాత మనకు JG11 గవర్నమెంట్ నుంచి అవైలబుల్ ఉన్నది, ప్రైవేట్గా కూడా దొరుకుతుంది. సో మనకి ఈ మధ్య కాలంలో ఏంటంటే కొన్ని చోట్ల అక్కడక్కడ మనకు నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనకు కొన్ని ప్రైవేట్ షాపులలో కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. జాకి అనే వెరైటీ ఉన్నది, జాకి 92/18 రకం ఏదైతే ఉన్నదో అది మనకు గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2-3 రకాల వెరైటీస్ ఉన్నాయండి మనకు. అయితే మనకు వేరుశనగ తీసుకున్నట్టయితే మనకు ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్నట్టయితే చాలా మంది రైతులు ట్యాక్ 24 అనే రకం బాగా ఎక్కువ మొత్తంలో మనకు వాడకంలో ఉందండి. సో అదే కాకుండా ఈ మధ్య కాలంలో మనకు K6 అని చెప్పేసి ఒక రకం ఉందండి, కదిరి 6 అని చెప్పేసి, కదిరి 2, కదిరి 3 అని చెప్పేసి 4-5 రకాలు ఉన్నాయండి మనకు. అయితే మనకు ఈ శనగ తీసుకున్నట్టయితే శనగలో మనకు అన్నగిరి అని చెప్పేసి పూర్వం చాలా మంది అంటే ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో, అంటే కొంచెం రిటైర్మెంట్ తీసుకుంటే రైతులు ఎవరైతే ఉన్నారో చాలా మంది అడుగుతుంటారు, సార్ మాకు అన్నగిరి దొరకలేదు, మాకు అన్నగిరి దొరకదా, మా అన్నగిరి మాకు. అందులో ఏం ప్రత్యేకత ఉన్నది అన్నగిరి? దాని యొక్క కాయ పరిమాణం ఏదైతే చాలా పెద్దగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. తర్వాత మనకు సైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయి మనం శాఖలు ఎక్కువగా వేస్తుంటాయి. సో రైతులు ఇప్పటికి కూడా అడుగుతున్నారు చాలా మంది, ఎవరైతే అంటే చాలా ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు, సార్ అన్నగిరి మాకు మంచి దిగుబడి ఇస్తుంది. సో అన్నగిరి కంటే కూడా మనకు మంచి రకాలు ఉన్నాయి, అంటే అన్నగిరి మంచి లేదని కాదండి, అన్నగిరి మంచి రకమే మనకు ఈ జాకి కావచ్చు, హిమ్మత్ కావచ్చు, JG11 కావచ్చు, ఇవి రకాలు మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయండి. ఇక అసలు విషయానికి వద్దాం, ఇప్పుడు విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో మనం ఈ విత్తన శుద్ధి అని వింటున్నాం కదా, మరి వెనకట ఎట్లా చేస్తుండే, ఇప్పుడు ఈ విత్తన శుద్ధి ఉంటుండేనా, వెనక పద్ధతులు ఏమన్నా ఎట్లా దాని గురించి చెప్తాను? పూర్వం చేస్తుండే అండి, అంటే మన చాలా మంది రైతులకు ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది, చాలా వరకు రైతులు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. సో ఏంటంటే మనం మొబైల్ లో చూసేసరికి యూట్యూబ్ లో కొడితే జస్ట్ హౌ టు అని చెప్పి కొడితే మనకు చాలా రకాలుగా వస్తున్నాయి మనకు.
సో పూర్వం తీసుకున్నట్టయితే విత్తన శుద్ధి చాలా మంది చేస్తుండే అండి. ఉదాహరణ చెప్పాలంటే మనకు గంధకం అనేది పూర్వం కూడా అవైలబుల్ ఉంటుండే, గంధకం కావచ్చు అండి, సున్నం కావచ్చు అండి, లేకపోతే మనకు చాలా మంది రైతులు ఆవు పేడతో చేస్తుంది. సో ఆవు పేడతో చేసుకుంటే ఏమైతాయంటే విత్తనం అనేది మనకు దాని యొక్క సెల్ఫ్ లైఫ్ అయితే మనం కొంతమంది విత్తనాన్ని స్టోర్గా ఉంచుకుంటుంటారు. ఉంచుకున్నప్పుడు ఏమైతే మనకు స్టోర్ గ్రెయిన్ పెస్ట్ అయిపోతుంటారు, అంటే మనం ఇక్కడ నిల్వ ఉంచినటువంటి నిల్వ దగ్గర ఉన్నప్పుడు మనకు రకరకాల పురుగులు అనేవి మనకు కనబడుతుంటాయి. మనం చాలా మనం బియ్యంలో కూడా చూస్తుంటాం, అట్లా పురుగులు కావచ్చు, రకరకాల పురుగులు కావచ్చు, తోక పురుగులు కావచ్చు. సో అట్లా పురుగులు రాకుండా ఏం చేస్తుంటే మన ఆవు పేడ కావచ్చు లేకపోతే సున్నంతో దాన్ని ట్రీట్మెంట్ చేస్తుండే. సో దాన్ని అంటే ఎప్పుడైతే టైం ఆఫ్ సోయింగ్ ఎప్పుడైతే వస్తుండేనో ఆ టైంలో దీన్ని నేరుగా వాళ్ళు విత్తనాన్ని విత్తుకుంటున్నారు. అంటే బిఫోర్ ఒక 10-15 రోజుల ముందే వాళ్ళు దాన్ని అలా చేసుకుని ప్రిపేర్ చేసుకుని సున్నం కావచ్చు, గంధకం కావచ్చు, లేకపోతే ఆవు పేడ కావచ్చు, ఈ మూడు రకాల వాటితో సపరేట్ సపరేట్ ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు అలా వాళ్ళు దాన్ని విత్తనాన్ని విత్తుకుంటుండే. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇప్పుడు కంప్లీట్ కెమికల్ మారిపోయింది. అవునండి, కంప్లీట్ కెమికల్ గా వచ్చేసింది. మళ్ళీ ఏంటంటే మనకు పురుగుల బెడద చాలా ఎక్కువ అయిపోయింది. ఉదాహరణకు చెప్పాలంటే మనకు సాయిల్ బాండ్ పెస్ట్ అయితే పోతున్నాయి, మనకు రకరకాల పురుగులు ఉన్నాయి, అంటే మనకు నేల ద్వారా వ్యాపించినటువంటి కొన్ని పురుగులు కూడా ఉన్నాయి మనకు వచ్చేటటువంటి గ్రబ్ స్టేజ్ అని చెప్పి అంటుంటాం. సో ఈ పురుగులు ఏంటంటే మనకు సింపుల్ గా ఒక 2-3 కెమికల్ మందులతో మనకు అవి అంటే అవి కూడా మొండికేసినాయి కొంచెం చెప్పాలంటే అలవాటు పడిపోయినాయి. అంటే ఇది గింతాడిదే అన్నట్టు అవి కూడా తెలిసిపోయింది. సో ఎప్పటికప్పుడు మనం కూడా అప్డేట్ అయిపోవాలి. సో అట్లా అప్డేట్ అయినప్పుడు ఏంటంటే మనకు దీంట్లోని భాగంగా మనకు కొన్ని కొత్త రకం మందులు వచ్చినాయి. ఉదాహరణకు చెప్పాలంటే మనకు థైఫైనట్ మిథైల్ 45 అని చెప్పేసి ప్లస్ పైరకోబ్లాస్టిన్ 5% అని చెప్పేసి కాంబినేషన్లో జిలోర్ అని చెప్పేసి మన రైతులకు చాలా మంది ఈ నోట్లో ఉంటుంది అన్నట్టు చాలా చెప్పాలంటే. సరే మన అంటే ఏ మందు కలపాలా సార్ అంటే, అంటే వాళ్ళు కూడా ఏ సార్ మేము జిలోరా కలిపినాం, జిలోరా కలిపి మనం విత్తనం చేసినాం సార్ అంటారు. ఇంకా కొంతమంది ఎవర్ గ్లో అని చెప్పి అంటుంటారు. ఇవే కాకుండా మనకు సింపుల్గా చెప్పాలంటే ఏదైనా వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నట్టు ఉదాహరణకు చెప్పాలంటే చాలా మంది రైతులు అఫోర్డ్ చేయలేరు కొన్ని అంటే హై కాస్ట్ మందులు ఉంటాయి. సో అటువంటి వాళ్ళు ఏంటంటే సింపుల్ ఏదైనా ఫంగిసైడ్ తీసుకొని తక్కువ ఖర్చులో మైనకోజెబ్ కావచ్చు, బ్యావిస్టిన్ కావచ్చు, లేకపోతే థైరమ్ కావచ్చు అండి, ఇటువంటి మందులు తీసుకొని ప్లస్ ఒక ఇన్సెక్టిసైడ్ లేక ఏదైనా మనకు ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులు కావాలి. దీంతో పాటు ఒక ట్రైకోడర్మా విరిడి లేదంటారు, లేకపోతే రైజోబియం కావచ్చు, లేకపోతే అజిటోబాక్టర్ కావచ్చు, ఇటువంటి వేసుకున్నట్టయితే మంచి దిగుబడి కూడా వస్తుంది. అయితే చాలా మంది రైతులు ఏంటంటే ఈ రకరకాల ఈ ట్రైకోడర్మా సార్ మాకు దొరుకుతలేదు, ఎక్కడ దొరుకుతుంది ట్రైకోడర్మా విరిడి? మన వ్యవసాయ శాఖలోనే మన బయాలజికల్ కంట్రోల్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో ఆ విభాగంలో మనకు 100 రూపాయల కేజీకే దొరుకుతుంటాయండి. సో అది తెచ్చుకొని మనము విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా మంచిది. శనగ కానివ్వండి లేకపోతే మనకు వేరుశనగ కానివ్వండి, ఈ ఏ పంటలైనా కానీ ఈ పంటలకే వేయాలని ఏం రూల్ ఏం లేదండి. మనకు ట్రైకోడర్మా విరిడి అనేది మనకు కూరగాయల్లో వేసుకోవచ్చు అండి, టమాటాలో వేసుకోవచ్చు, వంకాయలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నిర్మల్ వైపు తీసుకున్నట్టయితే చాలా మంది రైతులు పసుపు వేస్తుంటారు, సార్ మాకు ట్రైకోడర్మా విరిడి కావాలా, మాకు అవైలబుల్ ఉందా లేదని చెప్పి మాకు తరచుగా ఫోన్లు వస్తుంటాయి, అవైలబుల్ ఉంది మీరు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తుంటాను. సో అటువంటి పసుపు పంటకు కావచ్చు, వంకాయకు కూడా కావచ్చు, చాలా రకాల పంటలకు ట్రైకోడర్మా విరిడిని వాడుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు ఈ విత్తన శుద్ధిలో పాత పద్ధతులు ఇప్పుడు పాటిస్తున్న కొత్త పద్ధతుల గురించి చెప్పింది కదా, అయితే ఇప్పుడు ఈ శనగ పంట విషయంలో చూస్తే కొంతమంది విత్తన శుద్ధి చేయరు, మరి చేయకపోతే ఎట్లా దాని గురించి చెప్తారు? చేయకపోతే మనకు సమస్య ఉందండి. చాలా మంది చెప్తుంటారు, సార్ మా భూములు జౌకు భూములు శనగ పంట వస్తుందా? ఏమైతుందంటే మనకు నీటి తడి ఎక్కువ పెట్టకూడదు, అంటే నీటి తడి అనేది చాలా మనకు జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనం శనగ పంటకు వచ్చేసరికి. ఎలా అంటే మనకు శనగ పంటలో కొంచెం నీటి తడి ఎక్కువైపోయినా కూడా మనకు ఎండు తగులు వచ్చే ఛాన్స్ ఉంటాయండి, ఫంగల్ విల్ట్ అని చెప్పి చెప్తుంటాం. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ఎవరైతే విత్తన శుద్ధి చేసుకోరు వాళ్ళ కోసం, అంటే కొంచెం చేసుకునే వాళ్ళు అట్లానే ఇప్పుడు ఎండు తెగులు అనేది రావచ్చు రాకపోవచ్చు సమ్టైమ్స్. సో వాళ్ళ యొక్క నీటి తడి ఏదైతే ఉన్నదో నీటి తడి అనేది అంటే కరెక్ట్ టైమ్లీ పెట్టుకోవడం ప్లస్ తర్వాత అంటే ఇంత స్టిప్యులేటెడ్ టైం పెట్టుకోవాలండి. అంటే మనం చాలా మంది రైతులు ఏం చేస్తుంటారంటే నాకు నీళ్లు ఉన్నాయి కదా నేను ఎంత అన్న పెడతా అంటే కూడా కుదరదు. సో మనకు పంట అట్లా నాశనం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో అటువంటి వాళ్ళు ఏంటంటే అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ సార్, కొంతమంది అంటుంటారు సార్ మేము విత్తన శుద్ధి చేసినాం అయినా మాకు ఎండు తెగులు వచ్చింది, అట్లాంటప్పుడు ఏం చేయాలి? మనకు ట్రైకోడర్మా విరిడి ఏదైతే ఉందో ట్రైకోడర్మా విరిడిని మనం సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే చాలా మంచిదండి. అంటే సాయిల్ అప్లికేషన్ అలా అంటే మనకు మనకు పశువుల ఎరువు ఉంటుంది కదండి, పశువుల ఎరువు ఒక టన్ కావచ్చు, అంటే మనం రఫ్గా చెప్పాలంటే ఒక కసలేడు మన్ను పెండ కలుపుకొని మనం ఒక చిన్న కుప్పలాగా చేసుకొని నీడ కింద దాంట్లో మనం ఈ ట్రైకోడర్మా విరిడి మనకు ఇట్లా మనకు వ్యవసాయ శాఖలో అవైలబుల్ ఉన్నది, మనకు ప్రైవేట్గా కూడా దొరుకుతుంది, 100 రూపాయల కేజీ అట్లా దొరుకుతుంది, లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది మనకు. సో అదే చేసుకొని చల్లుకోవాలండి మనం సుమారుగా మనం ఒక టన్ అంటే మనకు దగ్గర 10 క్వింటాలు, 10 క్వింటాల్కి దగ్గర 3-4 కిలోల ట్రైకోడర్మా విరిడి అండి తెచ్చుకొని దాని నీడలో దాన్ని చల్లుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక వారం పాటు దాన్ని ఎప్పటికప్పుడు అంటే రోజుకు ఒక పొద్దున సాయంత్రం కిందిది మీదికి కలుపుకోవాలండి. చక్కగా కలుపుకున్న తర్వాత ఒక వారం తర్వాత దాన్ని మనం పొలంలో చల్లుకోవచ్చు అండి. ఇట్లా చల్లుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ ట్రైకోడర్మా విరిడి ఏదైతున్నదో ఇది ఒక శిలీంద్రం. ఈ శిలీంద్రం ఏం చేస్తాయంటే మనకు ఇక్కడైతే మనకు ఎండు తెగులు వస్తుంటారు, ఎండు తెగులు రాకుండా మొత్తం భూమి మొత్తం వ్యాప్తి చెందుతానమాట. అంటే ఎప్పటికప్పుడు డివైడ్ అవుతూనే ఉంటుంది ట్రైకోడర్మా విరిడి. మనం ఒక గ్రామ్ వేసినట్టయితే అది మనకు ఒక విత్ ఇన్ 10-15 డేస్లో మనకు సుమారు ఒక కేజీ వరకు కూడా డెవలప్ అవుతుంటాను.
సో అంత దానికి ప్రాముఖ్యత ఉంది మనకు. సో ట్రైకోడర్మా విరిడిని సాయిల్ అప్లికేషన్ చేసుకున్నట్టయితే చాలా వరకు మనకి ఎండు దగ్గర నుంచి కాపాడుకోవచ్చు. ఇదే కాకుండా మనకు పిఎస్బి అని చెప్పి ఫాస్ఫేట్ సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా అని చెప్పి దీనివల్ల ఏమైతే అంటే మనకు ఎప్పటికప్పుడు వేరు వ్యవస్థ కావచ్చు. తర్వాత మనకు ఎప్పుడైతే మనం ఏ పంటను తీసుకున్నా కూడా మనకు ఈ వేరు వ్యవస్థ అనేది చాలా గట్టిగా ఉంటేనే మనకు పూత కథ చాలా చక్కగా ఉంటుంది. సో ఈ వేరు వ్యవస్థను కూడా డెవలప్ చేస్తుంటారు పిఎస్బి అని చెప్పేసి. తర్వాత సూడోమోనస్ అని చెప్పినాం, రెండు మూడు రకాల మనకు జీవన ఎరువులు ఉన్నాయండి, అంటే బయోఫర్టిలైజర్స్ ఉన్నాయి. ఇవి మనము నేలలో కనుక చల్లుకున్నట్టయితే ఎటువంటి ఎండు తెగులు కావచ్చు లేకపోతే రకరకాల నేల ద్వారా వ్యాప్తి చెందిన కొన్ని తెగులు ఉన్నాయి, అవి రాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. చాలా సంతోషం కార్తీక్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ శనగ వేరుశనగ పంటల విషయంలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి. ఎందుకంటే విత్తు మంచిదైతే చెట్టు గట్టిదని చెప్పి అంటారు, అట్లాంటిది విత్తన దశలోనే ఈ శుద్ధి చేసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఏ పంట తీసుకున్నా మంచి దిగుబడులు సాధించవచ్చు, పంట ఎదుగుదల మంచిగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విత్తన శుద్ధి మీద దృష్టి పెట్టి, ఇప్పుడు పాత పద్ధతులు చెప్పిండ్రు, కొత్త పద్ధతులు చెప్పిండ్రు, ఏది ఏమైనా విత్తన శుద్ధి పైన రైతులు దృష్టి పెట్టి తాము సాగు చేస్తున్న పంటల్లో దాన్ని పాటిస్తూ, అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విత్తన శుద్ధి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి విత్తన శుద్ధి చేసుకొని రానున్న రోజుల్లో మంచి పంటలు దిగుబడులు ఆశించిన స్థాయిలో పొందాలని ఆకాంక్షిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.